నమస్కారం ఈ వీడియోలో మనము రాజశ్యామల అమ్మవారి పంచోపచార పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని రాజశ్యామలా దేవిగా పూజించడం ఈ తొమ్మిది రోజులు రాజశ్యామల నవరాత్రులుగా వ్యవహరించడం అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులలో ప్రధానమైన జ్ఞానస్వరూపమే రాజశ్యామల దేవి ఈ తొమ్మిది రోజులు నియమంగా అర్చించిన వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు శ్యామల నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనం కొలుస్తాము మొదటి రోజు లఘుశ్యామలా దేవిగా రెండవ రోజు వాగ్వాదిని దేవిగా మూడవ రోజు నకులీశ్వరి దేవిగా నాలుగవ రోజు కళ్యాణ దేవిగా ఐదవ రోజు జగద్రంజని దేవిగా ఆరవ రోజు వశ్యమాతంగి దేవిగా ఏడవ రోజు సారికా దేవిగా ఎనిమిదవ రోజు సుఖశ్యామల దేవిగా తొమ్మిదవ రోజు రాజశ్యామలాదేవిగా మనం కొలుస్తాము ఇప్పుడు మనము రాజశ్యామలాదేవికి లమిత్యాది పంచోపచార పూజ ఎలా చేయాలో తెలుసుకుందాము లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ రాజశ్యామల పరదేవతాయ నమః గంధం సమర్పయామి నమ ఇప్పుడు గంధం సమర్పించాలి హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ రాజశ్యామల పరదేవతాయ నమ పుష్పం సమర్పయామి నమ ఇప్పుడు మనము రాజశ్యామలాదేవికి పుష్పం సమర్పించుకోవాలి పుష్పాలు సమర్పించిన తర్వాత కుంకుమార్చన సమర్పయామి నమః అని చెప్పుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదహారు నామాలతో రాజశ్యామల అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అలాగే రాజశ్యామల అమ్మవారిని మనం ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కొలుస్తాము కాబట్టి మొదటి రోజు మనం ఏ రూపంతో కొలుస్తామో ఆ రూపం యొక్క నామంతో నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకోవాలి ఇప్పుడు మనము షోడశనామాలు తెలుసుకుందాము ఓం ఐం సంగీత యోగిన్యై నమ ఓం ఐ శ్యామాయ నమ ఓ శ్యామలాయ నమ ఐ మంత్రనాయ నమ ఓం ఐ మంత్రిణ్యై నమ ఐ సచివేశాన్య నమ ఓం ఐ ప్రధానే్యై నమ ఐం సుఖప్రియాయ నమ ఓం ఐం వీణావత్యై నమ ఓ వైనిక్యై నమ ఐం ముద్రిణ్యై నమ ఓం ఐం ప్రియకప్రీయాయ నమ ఓం ఐం నీప్రియాయ నమ ఓం ఐం కదంబేసియ్యై నమ ఓం ఐం కదంబ వనవాసిన్య నమ ఓం ఐం సదామదాయ నమ ఇప్పుడు మనం చెప్పుకున్న పదహారు నామాలతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి తర్వాత అమ్మవారిని ప్రతిరోజు ఏ రూపంతో అయితే కొలుస్తామో ఆ రూపం యొక్క నామంతో నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేయాలి ఇప్పుడు మనము రాజశ్యామల అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు విశేషంగా ఏ ఏ నామంతో కుంకుమ పూజ చేయాలో తెలుసుకుందాము మొదటి రోజు ఇంతకు ముందర మనం చెప్పుకున్న పదహారు నామాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేసిన తర్వాత శ్రీ లఘుశ్యామలాయే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలి రెండవ రోజు పదహారు నామాలతో కుంకుమ పూజ చేసుకొని అలాగే శ్రీ లఘుశ్యామలాయ్య నమ అనే నామం కూడా ఒకసారి చదువుకొని ఆ తర్వాత శ్రీ వాగ్వాదిన్యే నమ అనే నామంతో రెండవ రోజు నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకోవాలి మూడవ రోజు కూడా మనం ముందుగా చెప్పుకున్న పదహారు నామాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని తర్వాత శ్రీ లఘుశ్యామలయ్య నమ అలాగే శ్రీ వాగ్వాదిన్యే నమః అనే నామాలతో కూడా ఒక్కొక్కసారి కుంకుమ పూజ చేసుకొని తర్వాత శ్రీ నకులీశ్వర్య నమ అనే నామంతో నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకోవాలి నాలుగవ రోజు కూడా మనం ముందుగా చెప్పుకున్న పదహారు నామాలతో పాటు ముందుగా మూడు రోజులు ఏ ఏ నామాలతో అయితే మనం అమ్మవారికి కుంకుమ పూజ చేశామో ఆ నామాలను కూడా వాటితో కలపాలి అంటే పదహారు నామాలు అయిపోయిన తర్వాత శ్రీ లఘుశ్యామలాయ నమః శ్రీ వాగ్వాదినియ నమ శ్రీ నమః ఈ మూడు నామాలతో కూడా కుంకుమ పూజ చేసి నాలుగవ రోజు శ్రీ కళ్యాణ శ్యామలాయ నమ అనే నామంతో నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకోవాలి ఐదవ రోజు కూడా మనం ముందుగా చెప్పుకున్న పదహారు నామాలతో పాటు మనం ఇంతకు ముందర నాలుగు రోజుల్లో ఏ నామాలతో అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేశామో ఆ నామాలను కూడా ఈ పదహారు నామాలతో కలిపి కుంకుమ పూజ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఐదవ రోజు శ్రీ జగద్రంజిని మాతంగిన్య నమ అనే నామంతో నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేసుకోవాలి ఆరవ రోజు కూడా పదహారు నామాలతో పాటు ఇంతకు ముందర రోజుల్లో మనం అమ్మవారిని ఏ నామాలతో అయితే పూజించామో ఆనామలతో కూడా ఒకసారి పూజించుకోవాలి పూజించిన తర్వాత ఆరవ రోజు శ్రీ వస్యమాతంగిన్య నమః అనే నామంతో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి ఏడవ రోజు కూడా ముందు రోజుల్లాగానే పదహారు నామాలతో పాటు ఇంతకు ముందర రోజుల్లో ఏ ఏ నామాలతో అయితే పూజించామో ఆ నామాలన్నిటితో కూడా ఒకసారి పూజించాలి అలా పూజించిన తర్వాత ఏడవ రోజు శ్రీ సారికాయ్ నమ అనే నామంతో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి ఎనిమిదవ రోజు కూడా అన్ని రోజుల లాగానే అమ్మవారికి పదహారు నామాలతోటి అలాగే ఇంతకు ముందర రోజుల్లో మనం ఏ నామంతో అయితే విశేషంగా పూజ చేశామో ఆ నామాలని ఒక్కొక్కసారి కుంకుమ పూజ చేయాలి ఆ తర్వాత ఎనిమిదవ రోజు శ్రీ నమః అనే నామంతో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి తొమ్మిదవ రోజు కూడా అన్ని రోజుల లాగానే మనం ముందుగా చెప్పుకున్న పదహారు నామాలతో పాటు ప్రతిరోజు మనం ఏ ఏ నామాలనైతే విశేషంగా కుంకుమ పూజ చేస్తున్నామో ఆ నామాలన్నింటినీ కూడా కలిపి కుంకుమ పూజ చేయాలి అంటే పదహారు నామాలు అయిపోయిన తర్వాత శ్రీ లఘుశ్యామలాయ నమ శ్రీ వాగ్వాదిన్యే నమః శ్రీ నకులీశ్వరియే నమ శ్రీ కళ్యాణ నమః నమ శ్రీ జగద్రంజిని మాతంగిన్య నమ శ్రీ వస్యమాతంగిన్య నమ శ్రీ సారికాయే నమ శ్రీ సుఖశ్యామలాయే నమ అని ఈ నామాలన్నింటితో కూడా కుంకుమ పూజ చేయాలి ఆ తర్వాత తొమ్మిదవ రోజు శ్రీ రాజశ్యామలాయే నమ అనే నామంతో నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఎం వాయుత్వాత్మికాయై శ్రీ రాజశ్యామల పరదేవతాయ నమ ధూపం సమర్పయామి నమ ఇప్పుడు అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి రం తేజస్ తత్వాత్మికాయై శ్రీ రాజశ్యామల పరదేవతయ నమ దీపం సమర్పయామి నమ ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని సమర్పించాలి వం అమృత తత్వాత్మికయ శ్రీ రాజశ్యామల నమః అమృత నైవేద్యం సమర్పయామి నమ ఇప్పుడు రాజశ్యామల అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి సం నమః శ్రీ రాజశ్యామల పరదేవత నమః తాంబూలాది సర్వోపచార పూజ సమర్పయామి నమ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ప్రతిరోజు కూడా రాజశ్యామల అమ్మవారికి లలిత్యాది పంచోపచార పూజ చేసుకోవాలి ఈ నవరాత్రులలో మనము అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కొలుస్తూ ఉంటాము కాబట్టి ప్రతిరోజు కూడా మనం చెప్పుకున్న పదహారు నామాలతో పాటు మనం నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఏ రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తూ ఉంటామో ఆ నామంతో కుంకుమ పూజ చేసుకోవాలి ఈ నవరాత్రులలో వీలైన వారు ఇలా చేసుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది సర్వేజన సుఖినో భవంతు